ప్రైజ్ ది లార్డ్ డియర్ చిల్డ్రన్ వాకింగ్ నైర్వే ఇన్స్టిట్యూషన్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ ఆదివారపు బడి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రభు పేరట ప్రేమ పూర్వకముగా ఆహ్వానిస్తున్నాం. ఈ దినము కార్యక్రమం నిమిత్తం మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియుమికి కరికరములన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రము నాయన. ఈ దినం జరుగుతున్నటువంటి ఆదివార బడి కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించమని, వీక్షిస్తున్నటువంటి బిడ్డలను మీరు బలపరుచున్నాయన. ప్రభా, ప్రతి బిడ్డను మీ అధికారములు ఆదినమున నిలుపుకుమని బోధిస్తున్నటువంటి బిడ్డలను మీ ఆత్మచేత అభిషేకించి నీ మహిమను కనపరచమని నా ప్రభును నీ ప్రియకుమారుడనే యేసుక్రీస్తు పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధనామం మీకు శుభములు. వాకింగ్ నారోవే ఆదివారపు బడి మరియు బైబుల్ స్కూల్ మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఈ ఎపిసోడ్కు ఆహ్వానిస్తున్నాము. చిన్నబిడ్డలు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎస్, ప్రతి వారము మీతో కలవడము మాకెంతో సంతోషము. ప్రతి శనివారము జూమ్ ఆరాధనలో మీరు అందరూ వస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్. మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను, మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేయండి. ఈ సండే స్కూల్ ప్రోగ్రామ్ శనివారం నుండే ఆరంభమవుతుంది. శనివారము 7 గంటలకు ప్రకటన గ్రంథము నుండి కొన్ని పాఠాలు మనం చెప్పుకుంటున్నాం. అలాగుననే సండే ఉదయము 7 గంటలకు సండే స్కూల్ జరిగించబడుతుంది, 11 గంటలకు సర్వీస్ జరిగించబడుతుంది, మరియు 6 గంటలకు కూడా జూమ్ లింక్ ఆరాధన ఆన్లైన్లో మనకు జరుగుతున్నది. కాబట్టి బిడలు, ఈ యొక్క ప్రోగ్రామ్స్ను మీరు మిస్ కాకండి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు అనేక విషయాలు మనం గ్రహించాలి. చాలామంది చిన్నబిడ్డలు ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నారు. వారి కొరకు మేము ప్రత్యేకంగా రోజు ప్రార్థన చేస్తున్నాము. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. ఉదయం లేవగానే బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటున్నారని మేము అనుకుంటున్నాము. దేవుని వాక్యం నుండి ఒక వాక్యాన్ని మనం చూసుకుందాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనము. ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలునెనను. ప్రభులకు ప్రభు, రాజులకు రాజు త్వరగా వస్తున్నాడు. కాబట్టి బిడలు, ఈరోజు ప్రత్యేకంగా ప్రకటన గ్రంథం నుండి 11వ అధ్యాయము పాఠాన్ని మనం వింటున్నాం. ఈ పాఠంలోని ప్రశ్నలు మన యొక్క జూమ్ ఆరాధనలో తప్పక మనము నేర్చుకుందాం. ఓకేనా బిడలు? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రేమను సంత సమున స్తుతింతును
క్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభములు. ఈరోజు మన పాఠము ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలోని ఇద్దరు సాక్షుల గురించి నేర్చుకున్నాం. నా సాక్షులు అని దేవుడు అంటూ ఉన్నాడు. నా ఇద్దరు సాక్షులు ఎవరు, వారు ఎందుకు వచ్చారు? ఈ విషయాలన్నీ కూడా 11వ అధ్యాయంలో ఉన్నాయి. బిడలు, మనం ఎందుకు ప్రకటన గ్రంథం చదువుకుంటూ ఉన్నాము? ఎందుకు అని అంటే, ఇంకా చివరి దశకు వచ్చింది ప్రపంచం అంతా కూడా. ప్రపంచం అంతా కూడా ఎండయ్యే దినాల్లో మనం ఉన్నాం, యుగాంతంలో ఉన్నాం. త్వరలో యేసు ప్రభు రాబోతూ ఉన్నారు రెండవసారి ఈ భూమిదికి. వచ్చినప్పుడు ఏం జరుగుతాయి? ముందు రోజుల్లో 7 సంవత్సరముల మహాశ్రమల కాలం ఉంటుంది. శ్రమల కాలం 3.5 సంవత్సరములు, మహాశ్రమల కాలం 3.5 సంవత్సరములు. మొత్తం అంతా కూడా 7 సంవత్సరముల శ్రమల కాలం ఉంటుంది. ఎవరికి ఈ శ్రమల కాలము అనంటే, యేసు ప్రభుని ఎరగకుండా ఈ లోకంలోనే వదిలివేయబడ్డ వారికి మాత్రమే ఈ శ్రమలు. మరి యేసు ప్రభు నమ్మిన వారు ఏమవుతారు? నాకేమవుతుంది? మీకేమవుతుంది? మనము ఎత్తబడతాము. ఇది జరగకముందే ప్రభు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే, తన సంఘాన్ని, సంఘం అంటే మనము. ప్రతి ఎపిసోడ్లో కూడా నేను ఈ సంగతులు చెప్తూ ఉన్నాను. మనం దేవుని బిడలమైనందుకు మనకెంత ఆధిక్యత ఉంది, ఎంత భాగ్యం ఉంది అని మనం తెలుసుకోవాలి. దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి. ఎప్పుడు యేసు ప్రభు వస్తారో తెలియదు. ఈ రాకడైతే 7 సంవత్సరముల మహాశ్రమలు ముగిసిన తర్వాత వస్తుంది, భూమిదికి వస్తారు. అంతకుముందు జరిగే క్రియలు మనం చూస్తూ ఉన్నాం, అంతకుముందు జరిగే సంఘటనలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. 6 బూరలు ఊదినట్టుగా మనం చూస్తాము. ఇంకా 7వ బూర ఊదకముందు 10వ అధ్యాయము 11వ అధ్యాయంలోని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. 11వ అధ్యాయంలో ఏం సంఘటన జరుగుతుంది అని అంటే, ఆలయాన్ని కొలవమని జాన్కి కొలకర్ర ఒకటి ఇచ్చాడు దేవుడు. ఆలయాన్ని కొలవమంటున్నాడు. ఆలయమును బలిపీఠమును కొలువు, ఆ తర్వాత ఆలయంలోనికి వచ్చేవారిని లెక్క పెట్టు అంటున్నాడు. ఇంకా చివరి దశలో ఉంది ప్రపంచము, ఎండవడానికి సిద్ధంగా ఉంది. ఈ చివరి దశలో ఆలయాన్ని కొలవమంటూ ఉన్నాడు ఎందుకు అని అంటే, మీకు తెలియకపోయి ఉండొచ్చు చిన్న బిడ్డలు గనక, పెద్దవారికి తెలుసు, ఏదైనా ప్రాపర్టీ కొనుక్కున్నప్పుడు ఆ ఓనర్ దగ్గర నుండి తీసుకున్నప్పుడు తను కూడా, కొనుక్కున్న వారు కూడా తని మరొకసారి కొలుచుకుంటారు. ఎందుకు? అంతే ఉందా, ఇంకేమైనా తక్కువ ఉందా, ఎక్కువ ఉందా, ఈ విషయాలని కన్ఫర్మ్ చేసుకోవడానికి. ప్రభు ఇంకా త్వరగా వస్తూ ఉన్నాడు భూమిదికి, కనుక ఆలయాన్ని కొలవమంటూ ఉన్నాడు, బలిపీఠాన్ని కూడా కొలవమంటూ ఉన్నాడు. అంటే తన ఈ భూమిని సంపూర్ణంగా స్వతంత్రించుకోవటం తనదే అయితే, ఎప్పుడో ఆయనకు అప్పగించాడు కానీ ఎప్పుడో ఇచ్చినప్పటి ఆస్తి అంతా కూడా ఆయన రెండవసారి భూమిదికి వచ్చినప్పుడు స్వతంత్రించుకుంటాడు. ఆక్యుపేషన్లో వస్తారు. మనము ఏదైనా ప్రాపర్టీ కొనుక్కున్నప్పుడు అడ్వాన్స్ పేమెంట్ ఇస్తాము, అంతా చేసినప్పటికీ దాన్ని ఆక్యుపేషన్ చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. అలాగే ప్రభు వచ్చి తను ఆక్యుపై చేయడానికి ఇంకా ఎంతోసేపు పట్టదు. అందుకని కొలతలు చూస్తూ ఉన్నాం మనం. ఈ కొలతలు ఏ హెచ్కెల్ గ్రంథంలో కూడా ఉన్నాయి.
కొలతలు కోయడం కొలవమనటం క్రొత్తేమి కాదు. అంతకు ముందు ఏం జరుగుతుందంట, మొదటి 3.5 సంవత్సరముల కాలము శ్రమల కాలంలో, మొత్తం 7 సంవత్సరాలు అయితే, మొదటి 3.5 సంవత్సర కాలంలో ఏం జరుగుతుంది, నా సాక్షులిద్దరు భూమిదికి వస్తారు. వారు యెరూషలేములోనే పట్టణంలోనే ప్రవచిస్తూ ఉంటారు. వారు నా సాక్షులు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. నా సాక్షులు పట్టణంలో ప్రవచిస్తూ ఉంటారు. ప్రవచిస్తూ ఉన్నప్పుడు ఆ 3.5 సంవత్సరాలు ఇంకా ఎరగని వారు, దేవుని తెలుసుకోలేని వారు, దేవునికి ఎంత ప్రేమ, ఎంత కనికరం, ఎవరూ నశించిపోకూడదని ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. మనం వినాలని, లోబడాలని, తనను నమ్మాలని ఇన్ని ప్రయత్నాల్లో భాగంగా ఇద్దరు సాక్షులు కూడా వచ్చారు. ఇప్పుడు ఎందుకు యెరూషలేములో యూదులందరూ కూడా సమకూర్చబడ్డారు కనుక యూదుల మెసయ్యను తిరస్కరించారు. ఇంతకుముందు మొదటిసారి వచ్చినప్పుడు మనము అంగీకరించి మనము సంఘంగా ఏర్పరచబడ్డాం, కానీ వాళ్ళు రిజెక్ట్ చేసినారు. అందువల్ల చివరిసారిగా అన్నట్టుగా ఇద్దరు సాక్షులు వచ్చి సాక్ష్యం చెప్తూ ఉన్నారు. అది వచ్చిన మెసయ్య మీరు ఎదురు చూసిన మెసయ్య వచ్చారు, చనిపోయారు, తిరిగి లేచారు, ఇప్పుడు రారాజుగా తిరిగి రాబోతూ ఉన్నారు అని వీరు సాక్ష్యమిస్తూ ఉన్నారు. వారి సాక్ష్యాన్ని విన్నవారు చాలామంది యేసు ప్రభులోనికి రావాలని, ఆయనే మెసయ్యని నమ్మాలని ఎంతోమందిని తన కొరకు సంపాదించుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాము, సాక్ష్యం చెబితే వారిని చంపుతూ ఉన్నారు, వారిని శ్రమల పాలు చేస్తూ ఉన్నారు. అప్పుడు ఈ సాక్షుల్ని కూడా చాలా శ్రమల పాలు చేస్తూ ఉన్నారు. అయితే వారికి అధికారం ఇచ్చి పంపారు యేసు ప్రభు వారికి అధికారం ఇచ్చి పంపారు కనుక వారు ఎప్పుడంటే అప్పుడు నీళ్లను రక్తంగా మార్చే అధికారం ఉంది, ఆ తర్వాత అగ్ని దిగి వచ్చే అధికారం కూడా ఉంది. వారికి ఎవరైనా హాని చేస్తే వారి మీదకి అగ్ని దిగి వస్తుంది. ఇలాంటి సూచక క్రియలు మనము మోషే కాలంలో చూసాం, మోషే చేశాడు. అలాగే అగ్ని దిగి వచ్చటము ఏలియా కాలంలో చేశాడు. మోషే ఏలియాల వంటి ఆత్మ కలిగిన వారి ఇద్దరు అన్నమాట. వీరు సాక్ష్యం చెప్పడం ముగించగానే, అంటే ఏ పనైనా దేవుడు అప్పగించినప్పుడు అది ఎంత కష్టమైనా ఎన్ని శ్రమలైనా పని పూర్తయ్యే వరకు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఈ సాక్షులు కూడా పని పూర్తయిన తర్వాతనే సాతానుడు వచ్చి వారితో యుద్ధం చేస్తూ ఉన్నాడు. అగాధంలో నుండి క్రూర మృగం వచ్చి వారితో యుద్ధం చేసి వాళ్ళని చంపేసింది. చంపినప్పుడు ఏం జరుగుతుంది తెలిసిన, మీరు ఈ శవాలను పాతి పెట్టడానికి ఎవరూ ఒప్పుకోరు. ఎందుకు, అంతకుముందు చాలా బాధించారు కదా తెగుళ్లతో, అలాగే అగ్ని పంపించి భూనివాసుల్ని శ్రమ పెట్టారు కనుక వారందరూ వీళ్ళని పాతి పెట్టనీయటం లేదు. పాతి పెట్టనీయకుండా ఉంచినందున 3.5 దినములు వారి శవంలో ఆ పట్టణంలో పడి ఉన్నాయి. సాతానుడు జయించడం ఏంటి అని డౌట్ రావచ్చు. దేవుడు అధికారం ఇచ్చాడు వారిని, దేవుడే అలవ్ చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా దేవుని సెలవు లేక ఏది జరగదు. మన తల వెంట్రుకలు ఒకటే నేల రాలదు. ఏదైనా కూడా తన ప్రణాళిక చొప్పుననే జరుగుతుంది. సాతానుడు వారిని జయించిన విషయం కూడా దేవుడు అనుమతించినందుననే జరిగింది. ఇవన్నీ జరగవలసి ఉంది. ఎందుకు, వారు చనిపోయారు, 3.5 దినములు వారి శవాలను పాతిపెట్టనీయలేదు. యెరూషలేము వీధులు అలాగ పడి ఉన్నాయి. అప్పుడు ప్రపంచమంతా చూస్తారట. యోహాను ఆ రోజులోనే రాశాడు ప్రపంచమంతా చూస్తారని. ఆయనకు ఎలా తెలుసు ఈ విషయాలన్నీ? ఆయన ముందుగానే చూశాడు. ఈరోజు టీవీలు ఉన్నాయి, మీడియా ఉంది, మనకు ఏ విషయమైనా క్షణాల్లో వార్తలు వచ్చేస్తాయి. వీళ్ళందరి శవాలు అక్కడ పడి ఉండటం చూసి వాళ్ళు కానుకలు పంపుకుంటూ ఉన్నారు. కానుకలు పంపుకొని సంతోషంగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు వీళ్ళ చావుని. కొంచెం మనకి అవమానకరంగా కనబడుతుంది కదా, అవును ఇలాగెందుకు జరుగుతుంది, దేవుని బిడ్డలు ఎందుకు చేస్తూ ఉన్నారు, దుష్టుని బుద్ధి అది, తనకు సమయం కొంచెమే, ఇంకొక 3.5 సంవత్సరాల కాలమే వాడికి సమయం ఉంది, ఆ తర్వాత యేసు ప్రభు వస్తారు, బంధిస్తారు, అగాధంలో పడవేస్తారు, బాటంలెస్ పిట్లో పడేస్తాడు. కనుక వాడికి తెలుసా సంగతి, తనకు సమయం కొంచెమే ఉందని. దేవుని బిడ్డలందరినీ కూడా అలాగా శ్రమ పెడుతూ ఉన్నాడు. అంతేకాదు, వీరు సాక్ష్యం ఎందుకు ఇస్తూ ఉన్నారనంటే, ఆ పట్టణంలో ఇస్రాయేల్ దేశంలో యూదులు ఇంకా నమ్మని వారు, మెసయ్యాగా గుర్తించని వారు ఉంటే తెలుసుకుంటారని ఇంకా సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. యేసు ప్రభువును గుర్చిన సాక్ష్యం. చనిపోయిన 3.5 దినముల తర్వాత ఒక్కసారిగా వాళ్ళు కాళ్ళ మీద లేచి నిలబడ్డారు. అద్భుతంగా చూస్తూ ఉన్నారు ప్రపంచమంతా ఈ విషయాన్ని.
ఎంత అద్భుతం. అసలు చనిపోయిన వారు 3.5 దినములు పాతి పెట్టబడకుండా వీధులలో పడి ఉన్న శవాలు లేచి నిలబడ్డాయి. నిలబడి వారు ఆరోహణుడై వెళ్ళిపోయారు. ఒకప్పుడు యేసుప్రభు చనిపోయి 3వ దినాన లేపబడినప్పుడు నమ్మని వారందరూ కూడా ఈరోజు తెలుసుకుంటారు, ఎస్, యేసుప్రభు తిరిగి లేచాడు, మృతులలో నుండి లేచాడు, కల్లారా చూసైనా నమ్ముతారనుకున్నాడేమో. దేవుడు ఇలాంటి కార్యానికి అనుమతించాడు. దేవుని యొద్ద నుండి వారిలోకి జీవాత్మ వచ్చింది గనక వాళ్ళు లేచి నిలబడ్డారు, పాదములూని నిలిచిరి. అప్పుడు స్వరం వినబడుతుంది పరలోకం నుండి, ఇక్కడికి ఎక్కి రమ్ము అనగానే ఆ ఇద్దరు సాక్షులు ఎక్కి వెళ్ళిపోయినారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? పరలోకానికి వెళ్ళిపోయినారు. ఇలాంటి పరిస్థితి యేసుప్రభువును నమ్మిన వారికి ఉంటుంది అని కళ్ళారా చూసిన వారు కూడా అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. కన్నులారా చూసిన విషయము చెబితే వినకపోతే కన్నులారా చూస్తే తప్పకుండా నమ్ముతాం కదా. చివరి సాక్ష్యం యేసుప్రభు గురించి ఇంకా నమ్మకపోతే వారికి నిత్య నరకంలోనికి నెట్టివేయబడతారు. ఆ తర్వాత ఏం జరుగుతూ ఉంది? గొప్ప భూకంపం కలిగింది. ఆ భూకంపంతో 7,000 మంది చచ్చిపోయారు. ఇదంతా చూస్తున్నవారు చాలా భయపడి దేవుణ్ణి నమ్మినట్టుగా మనం వాక్యంలో చూస్తాం. హల్లెలూయా. దేవుని నమ్మడానికి ఈ విషయాలన్నీ జరుగుతున్నాయి బిడ్డలారా. దేవునికి విరోధంగా ఉండి మనం ఏమి చేయలేము. దేవుని ఎదుట నిలబడ్డప్పుడు మనకు ఎవ్వరూ మన పక్షాన నిలబడరు, ఎవరిది వారుకుంటుంది గనక. అప్పుడు ఇదంతా కూడా 2వ శ్రమ. అయ్యో 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 భూనివాసులకు శ్రమ అని పక్షిరాజు చెప్పిన దాంట్లో 2వ శ్రమ అయిపోయింది. ఇంకా 7వ బుర ఊదబడుతుంది. ఇప్పుడు 7వ బుర ఊదబడినప్పుడు ఏం జరుగుతుంది? పరలోకంలో గొప్ప శబ్దాలు పుట్టాయి. వాళ్ళు ఏమంటున్నారు? ఈ లోకరాజ్యాలన్నీ కూడా ప్రభు రాజ్యము, క్రీస్తు రాజ్యం అయినాయి. ఆయన యుగ యుగాలు ఏరడానికి ఈ భూమి మీదకి వస్తున్నాడు. ఎంతో టైం లేదు. వెంటనే ఆయన ఎదురుగా, సింహాసనం ఎదురుగా 24 పెద్దలు కూర్చొని ఉన్నారు కదా, వారందరూ ఈయన గొప్ప మహిమను చూసి ఆ 24 పెద్దలు దేవుని ఎదుట సాష్టాంగపడి పాడుతూ ఉన్నారు పాట ఏమని, సర్వాధికారి నువ్వు, సర్వానికి అధికారి అయ్యా, నువ్వు నీ బలమును స్వీకరించి ఉన్నావు. అంటే కొద్ది కాలము సాతాను చేతిలో, వాడి చేతిలో ఉన్నట్టుగా ఉన్న బలాన్ని తిరిగి స్వీకరించి ఉన్నావు, నువ్వు తిరిగి పొందుకున్నావు, నువ్వే మహిమ ఘనత ప్రభావం పొందనరుడవని వారందరూ కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఇంకా దేనికి సమయం వచ్చింది తెలిసిన? నీ పరిశుద్ధులు, నీ ప్రవక్తలు, నీ బిడలైన వారిని లోకం హింసించింది కదా, వారికి తగిన ప్రతిఫలం ఇచ్చే తామ్యం వచ్చింది. ఇంకా సమయం దగ్గరకు వచ్చింది. దేనికి? మేము చేసిన మంచి వాటికి ఫలం పొందే టైం వచ్చింది అని సంతోషంతో దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అంతటా పరలోకపు ఆలయం తెరవబడ్డట్టుగా మనం చూస్తాము. మొదటనేమో భూమిది ఆలయం గురించి చూసాము ఈ చాప్టర్ బిగినింగ్లో. చివరిలో దేవుని ఆలయం, పరలోకంలో ఆలయం తెరవబడటం చూస్తాము. మందసం కనపడుతుంది. అంటే మందసము మీద మహిమ ఉంటుంది, మందసము లోపల ఆయన సన్నిధి ఉంటాయి, పలకలు ఉంటాయి కదా, లా ఉంటుంది కదా. కనుక పరలోకపు ద్వారం తెరవబడ్డప్పుడు మనకేం కనపడుతుంది? ఆయన తన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు, ఆయన దయను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఎంత కోపించినా కూడా ప్రభు తిరిగి తన వాత్సల్యతను జ్ఞాపకం చేసుకునేవాడు. హబక్కూకు గ్రంథంలో ఉంటుంది, తాను కోపించుతూనే వాత్సల్యతను జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఇంత మంచి దేవుడు, గొప్ప దేవుడు త్వరలో రానయినాడు. ఇంత గొప్ప దేవుని కాదని ఈ లోకంలో బ్రతికితే, ఈ లోకంలో కొట్టుకొని పోతే మనకు నిత్య నరకానికి మనంతట మనమే వెళుతున్నాము. దాన్ని కాదని మనం యేసయ్య దగ్గరకు వచ్చినట్టయితే, యేసు ప్రభుని అంగీకరించినట్టయితే మనకు నిత్యము ఆయనతో పరిపాలిస్తాము. ఈ భూమి మీద 1,000 సంవత్సరముల వరకు మనం పరిపాలిస్తాము ఆయనతో కూడా. అంతేకాదు యుగ యుగములు ఆయనతో కూడా జీవిస్తాము. ఇంత గొప్ప భాగ్యాన్ని ఈ కొద్ది జీవితంలో మనం డిసైడ్ చేసుకోవాల్సి ఉంది బిడలు. అందుకే ఈ ప్రకటన గ్రంథం చదువుతూ ఉన్నాం. త్వరలో యేసయ్య రాబోతూ ఉన్నాడు. ఇంకెంతో కాలం లేదు, నాకైతే ఇంకెంతో కాలం లేనట్టుగా ఉంది. దేవుని వాక్యం కూడా ద్వారం దగ్గరే ఉన్నాడు యేసు ప్రభు అంటుంది, కనుక వచ్చేస్తాడు. వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటి? మనం ఇంకా కఠినములుగా ఉన్నామా? నమ్మకుండా ఉన్నామా? లోకమంతా ఎటుపోతుందిలే,
వారితో నేను కూడా అనుకుంటున్నావా, అయితే ఒకరోజు వస్తుంది మనం విడవబడతాము, విడవబడటం బహుఘోరము, అంతేకాదు నిత్య నరకానికి పోతాము, అది వద్దని యేసుప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఈ విషయాలన్నీ కూడా మనకు చెప్తూ ఉన్నాడు. ఆయన చెప్పినప్పుడు మనం వినాలి. పరలోకంలో నిత్యము ఉండే స్థానానికి వెళ్ళడానికి సిద్ధపడాలి. ఇలాగున బిడలు సిద్ధపడే వారికి అందరికీ కూడా యేసుక్రీస్తు కృప నిత్యము తోడుగా ఉండనుగాక. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. పిల్లలు, ఎంతవరకు దాకా మీరు చెప్పబడినటువంటి వాక్యాన్ని విన్నారు, మంచి పాటలను మీరు విన్నారు. మరి దేవుడు తన మహిమార్థమై విన్న ప్రతి బిడను దీవించి ఆశీర్వదించునుగాక. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. సర్వశక్తియు మికిలి కనికరం వలన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రము నాయన. పరిశుద్ధుడ, ఇంతవరదాకా వీక్షించినటువంటి బిడ్డలను, విన్నటువంటి ఈ బిడ్డలను దీవించి ఆశీర్వదించు నాయన. బోధించినటువంటి బిడ్డలను నాయన నీ కృపలో భద్రపరచుమని ప్రభువా. ఇదిగో నాయన మీ మహిమార్థమే నాయన, ఈ లోకములో జీవించుటకు సిద్ధపరచిన ప్రతి బిడ్డను నా ప్రభువా ఇదిగో నాయన నిలబెట్టి నీ మహిమను కనపరచమని, మీ శక్తి చేత ప్రతి బిడ్డను ఆవరించమని, నీ ఆత్మాభిషేకం ప్రతి బిడ్డకు దయచేయమని నా ప్రభును నీ ప్రియకుమారుడనే యేసుక్రీస్తు పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన పరమతండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడనే యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఆదరణ ఇది వదులుకొని వీక్షించినటువంటి బిడ్డలకు విన్న ప్రతి బిడ్డకును ఇది మొదలుకొని ప్రభురాకడ పర్యంతము తోడని నడిపించును గాక. ఆమేన్.